वेलकम टू माना फैमिली डॉक्टर नेनु डॉक्टर वंशीकृष्ण करोना वायरस वाला प्रजलंदर कुड़ा वाला आरोग्य में श्रद्ध एक्कुवैंदी चाला मंदी अडुगुतुन्नारु इप्पुडु करोना वायरस राकुंडा उंडालंटे मल्टीविटामिन वेसुकोवाली कदा एदी वेसुकुंटे बागुंटुंदी अंटुन्नारु ముఖ్యంగా ఎక్కువ మంది అడిగేది ఈ జింకోయిట్ అనే టాబ్లెట్ గురించి అడుగుతున్నారు ఈరోజు ఈ జింకోయిట్ టాబ్లెట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు చాలామంది డాక్టర్లు ఈ కరోనా వైరస్ గురించి చెప్పేటప్పుడు మన బాడీ ఇమ్యూనిటీ పెంచుకోవాలి దాని గురించి మల్టీవిటమిన్ వేసుకోవాలి విటమిన్ సి వేసుకోవాలి తర్వాత డి విటమిన్ వేసుకోవాలని చాలామంది అడ్వైజ్ చేస్తున్నారు చాలామంది పేషెంట్లు కూడా అడుగుతున్నారు దాంట్లో చాలామంది పేషెంట్లు ఈ జింకోయిట్ టాబ్లెట్ గురించి నన్ను అడుగుతున్నారు దీంట్లో చాలా విటమిన్స్ ఉన్నాయి తర్వాత మినరల్స్ కూడా ఉన్నాయని చెప్తున్నాడు తర్వాత గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ కూడా దీంట్లో యాడ్ చేశారు ఈ జింకోయిట్ అనేది టాబ్లెట్స్ ఉంటాయి సిరప్ ఉంటుంది తర్వాత డ్రాప్స్ కూడా ఉంటుంది ఈ జింకోయిట్ టాబ్లెట్ ఎవరు వేసుకోవాలి సిరప్ ఎవరు వేసుకోవాలి డ్రాప్స్ ఎవరు వేసుకోవాలి దాని యూజెస్ ఏంటి దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా డ్రాప్స్ ఈ డ్రాప్స్ 15 డేస్ బేబీస్ నుంచి 2 ఇయర్స్ వరకు వేసుకోవచ్చు కానీ ఈ డ్రాప్స్ ఎప్పుడైనా కూడా పీడియాట్రిషియన్ అడ్వైస్తోనే వాడడం మంచిది పిల్లల లోపల తర్వాత సిరప్ అనేది 2 ఇయర్స్ అబోవ్ వాళ్ళు నుంచి 12 ఇయర్స్ వరకు అందరూ వాడచ్చు ముఖ్యంగా లేడీస్లో ఈ సిరప్ బాగా యూజ్ అవుతుంది ఈ సిరప్ వాడడం వల్ల కొంచెం డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి సిరప్ లేడీస్లో అడ్వైజ్ చేస్తూ ఉంటాం ఇంకా టాబ్లెట్స్ 15 ఇయర్స్ అబోవ్ వాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు దీంట్లో మల్టీవిటమిన్ మల్టీమినరల్ ఉన్నాయని చెప్తున్నారు తర్వాత గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ కూడా దీనిలో యాడ్ చేశారు దీంట్లో చాలా విటమిన్స్ ఉన్నాయి విటమిన్ బి ఎక్కువగా ఉన్నాయి విటమిన్ డి ఉంది తర్వాత విటమిన్ డి ఉంది జింక్ ఉంది ఫోలిక్ యాసిడ్ మెగ్నీషియం బోరాన్ ఇలా చాలా విటమిన్స్ దీనిలో యాడ్ చేశారు దీని పేరు కూడా జింకోయిట్ అని పెట్టడం కారణం ఏంటంటే దీంట్లో జింక్ ఉందనేసి అలా పెట్టారు ఇప్పుడు చూస్తున్నాం కరోనాకి చాలామంది జింక్ అడ్వైజ్ చేస్తున్నారు జింక్ ఉన్న మెడిసిన్స్ వేసుకుంటే మన ఇమ్యూనిటీ పెరుగుతుంది అనేసి అడ్వైజ్ చేస్తున్నారు అయితే విటమిన్స్ 2 రకాలు ఉంటాయి ఫ్యాట్ సాల్యుబుల్ వాటర్ సాల్యుబుల్ అని ఉంటాయి ఫ్యాట్ సాల్యుబుల్ అంటే విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ ఈ విటమిన్ కే ఇవి ఫ్యాట్ సాల్యుబుల్ అంటారు ఇవి ఎక్కువగా తీసుకోవద్దు డాక్టర్ అడ్వైస్తోనే జాగ్రత్తగా వాడాల్సి ఎందుకంటే అవి మనం ఎక్కువగా తీసుకుంటే మన బాడీలో ఎక్కువగా స్టోర్ అయ్యి వేరే ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది తర్వాత వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ దీనిలో ముఖ్యంగా బి విటమిన్ ఉంటాయి సి విటమిన్ ఇవి బి విటమిన్లో కూడా బి1 బి2 బి6 బి12 అని ఉంటాయి వాటిని కూడా మనము వీలైనంత వరకు డాక్టర్ అడ్వైస్తోనే వాడితేనే మంచిది మేము చూస్తుంటాం కొంతమంది బలం టాబ్లెట్ కదా అని ఈ టాబ్లెట్స్ రోజుకు 2 కానీ 3 కానీ కూడా అలా వేసుకుంటుంటారు అలా వేసుకోవడం కూడా మంచిది కాదు ఎందుకంటే ఈ మల్టీవిటమిన్స్ ఏవైనా కూడా రోజుకు ఒక్కసారి వేసుకోవాలి 1 టైం వేసుకోవాలి 2 సార్లు 3 సార్లు వేసుకోవడం మంచిది కాదు ఇంకా ఈ టాబ్లెట్స్ సైడ్ ఎఫెక్ట్స్ చూస్తే ఏ మందైనా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అలాగే ఈ మల్టీవిటమిన్లు కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ముఖ్యంగా ఈ మల్టీవిటమిన్ల సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే స్మెల్ ఈ విటమిన్ టాబ్లెట్స్ వేసుకుంటే చూస్తుంటారు చాలామంది ఆ నోట్లో అదే స్మెల్ ఉంటుంది తేనుపులు వచ్చిన విటమిన్ స్మెల్ వస్తుంటుంది ఈవెన్ యూరినేట్ చేసినప్పుడు కూడా అదే స్మెల్ వస్తుంటుంది కాబట్టి మీరు మీ శరీరానికి సరిపోయే టాబ్లెట్స్ చూసి వేసుకోవడం మంచిది ఇంకా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అంటే కొంతమంది పడకపోతే దురద రావడము తర్వాత వామిటింగ్ సెన్సేషను ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి కాబట్టి మీరు డాక్టర్ అడ్వైస్తో జాగ్రత్తగా వాడడం మంచిది ఈ విధంగా చూస్తే జింకోయిట్ మంచి టాబ్లెట్ చాలామందికి అది సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి దానివల్ల కొంచెం హెల్దీగా ఎనర్జెటిక్గా కూడా అనిపిస్తుంది కాబట్టి ఈ జింకోయిట్ అనేది వాడుకోవచ్చు ఇప్పుడు కరోనా టైం కాబట్టి
మనము మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ సిరప్ వాడుకోవచ్చు. కానీ నా అడ్వైజ్ ఏంటంటే, మామూలుగా కూడా మనము ఈ బలం ట్యాబ్లెట్ అనే భ్రమ నుంచి బయటకు వస్తే మంచిది. ఎందుకంటే మేము చూస్తాం చాలామంది పేషెంట్లు మమ్మల్ని అడుగుతుంటారు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరకు అందరు కూడా కొంచెం బలానికి మందులు రాయండి సార్ అని అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా మేము చూస్తున్నాం మా దగ్గర డెలివరీ అయిన బేబీస్, 2 డేస్ 3 డేస్ బేబీస్ కూడా వాళ్ళు అడుగుతుంటారు బలానికి మందులు రాయండి సార్ అనేసి. ఈ భ్రమ నుంచి మనం బయటకు వస్తే మంచిది. ఎందుకంటే ఈ విటమిన్స్ అనేవి మనం తినే ఫుడ్లో అన్నిట్లో ఉంటాయి. మనం ముఖ్యంగా మనం ఆకుకూరలు బాగా తింటే, ఫ్రూట్స్ బాగా తింటే దాంట్లో అన్ని రకాల విటమిన్స్ మనకు వస్తాయి. కాబట్టి ఒక ఏజ్ వరకు ఈ బలం మందులు, ఈ విటమిన్స్, మల్టీవిటమిన్స్ అవసరం లేదు. కనీసం 50 సంవత్సరాల లోపలకి ఈ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ అవసరం లేదని నా అభిప్రాయం. 50 ఇయర్స్ తర్వాత డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే వాళ్ళు ఇవి వేసుకోవాలి. కాల్షియం కానీ మల్టీవిటమిన్ కానీ వాడితే అప్పుడు వాడితే మంచిది. చిన్న వయసు వాళ్ళకి, పిల్లలకి ఇవి అంతగా అవసరం లేదు. దీనికంటే కూడా మనము మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవడము, తర్వాత ఫ్రూట్స్ రోజు ఫ్రూట్స్ తీసుకోవడము, తర్వాత డ్రై ఫ్రూట్స్ తినడము, ఇంకా ఆకుకూరలు బాగా తినడం, ఇలా చేస్తే మనకు కావాల్సిన విటమిన్స్ అన్నీ దాంట్లో వచ్చేస్తాయి. తర్వాత నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటే నాన్ వెజ్ తినొచ్చు. తర్వాత ఎగ్లో కూడా మనకి విటమిన్స్ లభిస్తాయి. ఇంకా చెప్పాలంటే మనము ఈ ట్యాబ్లెట్ కొంటే ఈచ్ ట్యాబ్లెట్ 6 రూపీస్ పడుతుంది. 6 రూపీస్లో మనకు వచ్చే విటమిన్స్ కానీ ఎనర్జీ కానీ కంపారిటివ్లీ తక్కువనే చెప్పొచ్చు. దానికంటే కూడా మనం ఒక బనానా తిన్నా, తర్వాత ఏమైనా ఆకుకూరలు తిన్నా కూడా ఇంకా ఎక్కువ ఎనర్జీ వస్తుంది మనకి, ఎక్కువ విటమిన్స్ మన శరీరానికి అందుతాయి. కాబట్టి వీలైనంత వరకు మనం న్యాచురల్ వేలోనే విటమిన్స్ పెంచుకోవడం మంచిది. ఇంకా చాలామంది కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకుంటుంటారు, విటమిన్ డి అంటుంటారు. నేను ఒక ఇంతకుముందు ఒక వీడియో చేశాను విటమిన్ డి గురించి, అది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది చూడండి. విటమిన్ డి కూడా మనకు న్యాచురల్గా మనకు మన శరీరానికి అందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ కరోనా టైంలో మల్టీవిటమిన్ వాడుకోవడంలో తప్పులేదు. కానీ రెగ్యులర్ కూడా మనము న్యాచురల్గానే మన ఇమ్యూనిటీని కానీ మన శరీర ఆరోగ్యాన్ని కానీ పెంచుకోవడం మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినాక పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. దీనివల్ల నా వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.